కర్ణాటక ఎన్నికలకు సంబంధించి అస్థిరంలో ఎడతెగని చర్చలు. ఖర్గే నివాసానికి వెళ్లిన రాహుల్ కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ. ఏఐసీసీ అధ్యక్షులతో సిద్ధు డీకే విడివిడిగా భేటీ. నేడు బెంగళూరులో నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఒకప్పుడు ఇలాంటిది ఉండేది కాదు, పార్టీ అధిష్టానం పంపించేసేది సరిపోయేది, ఆ తర్వాత కాలంలో దాంట్లో గొడవలు ఉండేది. ఇప్పుడు ముందుగానే ఇష్యూ, క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్స్ అక్రమంగా పనిచేయలేకపోతుంది. ఇంకోటి, ఎవరికి వాళ్ళు తమ ముద్ర వేసుకోవాలనుకుంటున్నారు. ఖర్గేకి వాస్తవం కర్ణాటకలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయన, అందులో గెలవడంతో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండి ఓడిపోయింది పార్టీ. ఖర్గే అధ్యక్షుడిగా ఉంటే తన రాష్ట్రంలో గెలిపించుకున్నాడు, ఇది తేడా. దాంతో రాహుల్ గాంధీ సోనియాల అనేటువంటి పేరు రానియకుండా ఖర్గే ద్వారా కథ నడిపించాలని చూస్తున్నారు. డీకే శివకుమార్కి ఎమ్మెల్యేల మద్దతు ఉంది, సిద్ధరామయ్యకి కార్యకర్తల మద్దతు ఉంది, ఇదే ప్రజల మద్దతు ఉంది. కాబట్టి ఎవరిది అన్నటువంటిది ఫైనల్గా ఇవాళ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇకపోతే మండుతున్న